హాయ్ రాజేష్ ఏది 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 రైతన్నకు విలువా దేశ ప్రజలందరి కన్నమిచ్చే రైతుకి కరువా చాలు చాలు రైతన్నల ఆత్మహత్యలు ఇంకెంత కాలముండు అన్నదాత బాధలు జై జవాను జై కిసాను అన్న మాటలు మన గోడలపై రాసుకునే ఉత్తరాతలు మన గోడలపై రాసుకునే ఉత్తరాతలు ఏది 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 రైతన్నకు విలువ దేశ ప్రజలందరి కన్నమిచ్చే రైతుకి కరువాల్ దిస్ రాజేష్ భారతదేశంలో భారతదేశానికి పేరు తెచ్చిపెట్టింది భారతదేశంలో అనునిత్యం భారతీయుల కోసం ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది దేశస్తుల కోసం ఆహారాన్ని ఉత్పత్తి చేసే మన దేశంలో రైతుల పాలిటి అండ పేదల పెన్నిది రామరాజ్యం తీసుకొని వస్తామంటే నమ్మి మోసపోయిన బాధితులు ఈరోజు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒకరొకరు ఒక్కరొక్కరు అందరూ బయటకు వస్తున్నారు భారతదేశంలో అసలు ఏం తయారవుతుంది భారతదేశం దేనికి కేంద్రం అనే విషయం బహుశా భారతీయులే మర్చిపోయారు అనుకుంటా లేకపోతే ఈరోజు పాపం అక్కడ నార్త్లో మన రైతులు రైతులకి కులం లేదు రైతులకి మతం లేదు రైతులకి వర్గం లేదు రైతులకి ప్రాంతం లేదు కానీ ఆ రైతు పండిస్తున్న ధాన్యాన్ని తింటున్న మనం ఆ రైతు పండిస్తున్న ఆహార పదార్థాలు తింటున్నాం మనం ఆ రైతు పండిస్తున్న ఫలాల్ని తింటున్నాం మనం ఆ రైతు శ్రమకి నిజంగా ఆ రైతుకి ఈరోజు జరుగుతున్న అన్యాయం దేశం నడిపొట్టున వాళ్ళందరూ వచ్చి అక్కడ ధర్నా చేస్తూ ఉంటే కనీసం కనీసం సాటి భారతీయుడిగా మద్దతైన ఇస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఒకసారి మన మనసుకి మనమే ప్రశ్నించుకుందాం మిత్రులారా ఎముకలు కొరికే చలిలో వృద్ధులు కూడా కాదు కురు వృద్ధులు సైతం వచ్చి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎవరికి అండగా నిలబడుతున్నట్టు మరి ఎన్ఆర్సీ అనేది తీసుకుని వచ్చి ముస్లింలను భయపెట్టింది యూపీలో నిరంతరం దళితుల్ని చంపుతూ దేశవ్యాప్తంగా దళితుల పైన దాడులు చేస్తూ ఈ దేశం సెంట్రల్ గవర్నమెంట్ రైతు వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చి ఎవరికి మంచి చేద్దామని భారతీయులు దేశభక్తులు ఆలోచిస్తున్నారు ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి మద్దతు ఇవ్వాల్సినటువంటి సందర్భం ఇది మన ప్రజల కోసం మన ప్రజలు మీన్స్ భారతీయులు జై జవాన్ జై కిసాన్ అని మాట్లాడుకుంటాం కదా వీరిద్దరిలో కూడా కులాలు మతాలు ఉండవు అనేది నా అభిమతం ఎందుకంటే ఆయనకి దేశభక్తి ఈయనకు దేశమంటే ప్రేమ మిగతా అన్నింటిలో ఇంకా ఏమున్నా లేకపోయినా అది ఏందన్న సంగతి మనందరికీ తెలుసు కానీ ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి పాపం వాళ్ళు మద్దతు కోసం వాళ్ళ బాధని మా దగ్గర ఉన్నటువంటి మా మా మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా మాకు అసలు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా రిలయన్స్ అసలు నిజంగా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చేసి ఈ అంబానీ ఆదాని వాళ్ళ కోసమే నిర్మాణం చేసి ఇది ఎంత ఎంత అసలు ఎవరికి ఇష్టమైన ప్రభుత్వం ఇది నాకు అర్థం కావట్లేదు పలు రకాలుగా అందరినీ ఇబ్బంది పెడుతూ అందరినీ బాధ పెడుతూ ఎవరి కోసం ఇష్టమైనటువంటి చట్టాలు చేస్తూ ఉన్నది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం భారతదేశానికి విఘాతం కల్పిస్తున్నది ప్రభుత్వం యువకులకు అండగా లేదు స్త్రీలకు అండగా లేదు పేదవాళ్ళ అండగా లేదు రైతుల అండగా లేదు అసలు ఇది ఎవరికి అండగా ఉంది ఇది ఈ ప్రభుత్వం నెలకొల్పబడి దేనికోసం వచ్చినట్టు నాకు అర్థం కాదు ఆ రోజేమో మతతత్వ పార్టీలు వద్దురా నాయన వీళ్ళు ముసుగేసుకున్నటువంటి ద్రోహులు అని చెప్పి చెప్తా ఉంటే దేశవ్యాప్తంగా ఎవరు నమ్మలే ఇవాళ అర్థమవుతుందా దేశంలో రైతులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ స్వేచ్ఛను అడుగుతూ ఉంటే వీపులు వాళ్ళ కొడుతూ ఉన్నారు ఎక్కడికక్కడ దండిస్తూ ఉన్నారు ఖండిస్తూ ఉన్నారు వాళ్ళని నానా చిత్రహింసకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు వాళ్ళ బావపడన స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు వాళ్ళ 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 బాధని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే వారిని అణచివేస్తూ ఉన్నారు వాళ్ళు మన పక్క దేశం నుంచి మన దేశానికి చొరబడచ్చి రారా బత్తాయిలారా వాళ్ళు బంగ్లాదేశీయులు కాదు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాదు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు మీరు అంటున్నటువంటి చొరబాటుదారులు అంతకన్నా కాదు ఈ దేశం కోసం వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ కాలాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళ భవిష్యత్తును సైతం మన కోసం దారా వస్తున్నటువంటి అన్నదాతలు వాళ్ళు కానీ అది మాత్రం కనీసం ఒక భారతీయుడిగా మన బాధ్యత అనే సంగతి మర్చిపోయి ఓ పది మంది ఒక చెవిటికి చేరు ఒక ఆర్మీ జవాన్ చచ్చిపోతూ ఉంటే ఆయన యొక్క త్యాగాన్ని గుర్తుంచుకొని మనం ఆయనకు నివాళులు అర్పేస్తూ ఉన్నాం వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు మనకు తెలియకుండా రోజు ప్రతి ఒక్క రోజు ఒక రైతు ఒక రైతు ఏంటి అసలు వందలాదిగా రైతులు చచ్చిపోతూ ఉన్నారు అది మన కౌంట్లేస్ కానీ కనీసం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధను తెలియజేస్తున్న సందర్భంలో మనం మద్దతు ఇవ్వకపోతే మనకంటే పెద్ద భారతీయ ద్రోహులు ఎవరు ఉండరు అని చెప్పి తెలియజేస్తూ సమతాత్ సైనిక దళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు డిసెంబర్ ఐదవ తారీఖున పిలుపుని నేనైతే ఇవ్వచ్చు నేను పిలుపుని అయితే ఇవ్వచ్చు కానీ అంబేద్కర్ వాదులందరికీ చేతులు జోడించి మరీ వినమ్రతతో విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా మీరెక్కడికక్కడ మీ మద్దతును తెలిపండి రైతులకి ఆ రైతులకు మేము ఉన్నామని చెప్పి తెలిపండి మనం అందరం రైతు బిడ్డలమైన సంగతి మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నాం భారతదేశంలో ఏమీ తయారు చేయలేరు గుర్తుపెట్టుకోండి భారతదేశంలో నువ్వు చేతి పెట్టుకునే వాచ్ నువ్వు కళ్ళకు పెట్టుకునే కళ్లద్దలు నువ్వు ఉపయోగిస్తున్న సెల్ ఫోన్ నీ ఇంట్లో ఉన్న రకరకాల ఎలక్ట్రికల్ ఇలా ఎలక్ట్రానిక్ పద్ధతి మన వస్తువులు ఏవి కూడా భారతదేశంలో తయారు చేయలేరు కానీ అవి ఏవీ లేకున్నా బ్రతకగలిగే అన్నాన్ని మాత్రం తయారు చేసింది భారతీయుడు భారతదేశం దేనికి చిహ్నం అంటే అన్నానికి చిహ్నం భారతదేశంలో ఈ ఉత్పత్తి ఏంది అని చెప్పంటే ఆహార ఉత్పత్తి మిత్రుల అలాంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసే రైతనాలకి ఈ ప్రభుత్వం అండగా ఉండాల్సింది పోయి పాపం వాళ్ళకి ఇష్టం లేని రకరకాల రైతుల్ని హింసించే కొత్త కొత్త చట్టాలను తీసుకుని వచ్చి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఎముకలు కొరికే చలిలో వాళ్ళపైన వాటర్ ప్రయోగం చేస్తూ ఉన్నారు బాష్పవాయిల్ ప్రయోగిస్తున్నారు ఉన్నారు దుర్మార్గం ఎవడి కోసం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా రైతులని స్త్రీలని ఎక్కడికక్కడ ఒక స్త్రీకి కూడా రక్షణ ఇవ్వలేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఇంత ఘోరమైనటువంటి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ప్రభుత్వం యొక్క చట్టాన్ని ఖండిస్తూ అంబేద్కరిస్టులు అందరూ కూడా ఈ సంఘం ఆ సంఘం అయినటువంటి తేడా లేదు మిత్రుల నా మీద అభిమానం ఉన్నటువంటి నా మిత్రులు నా తమ్ముళ్ళు నా సహోదరులు నలుగురు ఒక చోటికి వచ్చైనా సరే ఆ రైతులకు మేము మద్దతుగా నిలబడుతున్నామని చెప్పేసి మీ వంతు మద్దతు తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా సరే మనం అందరం అండగా ఉండాలా ఎందుకంటే సాటి భారతీయులం అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీరు అందరూ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నన్ను అభిమానించే మిత్రులకు నన్ను ఫాలో అవుతున్నటువంటి తమ్ములకి బాబాసాబ్ అంబేద్కర్ వారసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఈ దేశంలో ప్రతి ఉద్యమానికి మద్దతుగా ఉండాల్సినటువంటి ముందంచెలో ఉండేటువంటి ముందంచెలో ఉండాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో అడుగడుగున అవమానానికి అవుతున్నటువంటి బహుజన సమాజం అని చెప్పి తెలియజేస్తూ ఆ రైతులందరూ కూడా మన బహుజన సమాజం వారెవరూ కాదు వాళ్ళంతా ఇండస్ ఇండస్ట్రియలిస్టులు కాదు వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వరులు కాదు మనలాంటి వారైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా వారికి మద్దతుగా ఉండి దేశభక్తిని చాటుకుందాం ఆర్మీ జవాన్లు ఆర్మీ ఆఫీసర్లు ఎంత ఇంపార్టెంటో ఆర్మీ ఆఫీసర్ కూడా బార్డర్లో నిలబడి ఆ గన్ను పట్టుకునే శత్రువుతో పోరాడేందుకు కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి రైతు అంతకన్నా ముఖ్యమనే చెప్తా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆర్మీ ఆఫీసర్ లేకపోతే భారతదేశం బానిసత్వానికి గురవుతుందేమో కావచ్చు ఆర్మీ ఆఫీసర్ లేకపోతే భారత భారతదేశం బానిసత్వానికి గురవుతుంది కావచ్చు ఒకవేళ అన్నదాతలే లేకపోతే ఈ భారతదేశం అంతా కూడా మరుభూమిగా శ్మశానంగా మారిపోతుందన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని సాటి భారతీయుడిగా మనమందరం కూడా వారికి మద్దతుగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ షాన్ రంజల రాజేష్ जय भी